సిటీలో సైకిల్ సవారీ కలగానే మిగిలిపోతోంది. ప్రభుత్వాలు మారినా సైకిల్ ట్రాక్స్ కు మోక్షం లభించడం లేదు. ఏట్ ఆఫ్ ఫ్రీడమ్ బై సైకిల్ రైడ్, రిపబ్లిక్ రైడ్, వర్క్ టు సైకిల్ అంటూ సైక్లింగ్ పై అవగాహన కల్పించే అధికారులు అనువైన ట్రాక్స్ ని మాత్రం నిర్మించలేకపోతున్నారు. అసలు సిటీలో సైకిల్ ట్రాక్స్ వేయడం సాధ్యమేనా? ఇప్పటికే ఉన్న సైకిల్ ట్రాక్స్ పరిస్థితి ఏంటి? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో పర్యావరణాన్ని కాపాడటానికి జీహెచ్ఎంసీ, హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్, మెట్రో రైల్ సంయుక్తంగా సైకిల్ ట్రాక్స్ ని నిర్మిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఫస్ట్ ఫేజ్ లో 40 కిలోమీటర్లకి పైగా సైకిల్ ట్రాక్స్ ని ఏడాదిలోపు పూర్తి చేస్తామని 2013లోనే హామీ ఇచ్చింది ప్రభుత్వం. బైసైకిల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరూ సైకిల్ తొక్కాలి, స్కూల్ కాలేజ్ ఆఫీసులకి దగ్గరలో ఉంటున్న వారు సైకిల్స్ వాడాలని చెప్తున్న మంత్రులు సైకిల్ ట్రాక్స్ ఊసే ఎత్తడం లేదు. సైకిల్ అనేది మనకు తెలియకుండానే మనం ఆరోగ్యం మంచిగా ఉంటుంది, మన పనులు అవుతాయి, ప్లస్ మన ఆరోగ్యం బాగుంటుంది. పక్కన 2-3 కిలోమీటర్ల దూరం ఉంది అనుకోండి, సైకిల్ మీద మనం పోయామనుకో ఆఫీస్కు, డబ్బులు వృధా కావు, పొదుపు అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మళ్ళీ మనం పర్యావరణం రక్షించిన వాళ్ళం అవుతాం. సైబర్ కారిడార్లోనే 22 కిలోమీటర్లు రోడ్డుకు రెండు వైపులా సైకిల్ ట్రాక్స్ నిర్మిస్తామని చెప్పారు మంత్రులు. సైబర్ టవర్ నుంచి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్, శిల్పారామం ముందు హైటెక్స్ కమాండ్ నుంచి నాక్ వరకు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ నుంచి హెచ్సియు, నానక్రామ్గూడలోని ఐటీ కారిడార్లో కూడా సైకిల్ ట్రాక్స్ నిర్మిస్తామన్నారు. కానీ ఇది హామీలకే పరిమితమైందంటున్నారు నగరవాసులు. గచ్చిబౌలిలోని బయోడైవర్సిటీ పార్క్ నుంచి మైండ్ స్పేస్ సర్కిల్ వరకు 2 కిలోమీటర్లు దూరం సైకిల్ ట్రాక్స్ వేసినా రోడ్ వైడింగ్ లో అవి కూడా పోయాయని చెబుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మూవింగ్ ట్రాఫిక్ అండ్ ఆల్ ట్రాఫిక్ వల్ల మనకి బిజీ రోడ్స్ వల్ల మనకి సైకిల్స్ కి పాత్వేనే లేదు. సైకిల్స్ నడపడానికి కూడా మనకి అంత పర్ఫెక్ట్ రోడ్స్ కూడా లేవు. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ సైకిల్స్ కి కూడా ఒక స్మాల్ పాత్వే అలా అరేంజ్ చేస్తే బాగుంటుంది. సో దాట్ యూజ్ ఆల్ విల్ గెట్ ఎంకరేజ్డ్ అవుతారు అండ్ ఫిట్నెస్ కూడా ఉంటుంది, ఆల్సో పొల్యూషన్ ఫ్రీ కూడా ఉంటుంది అని చేస్తే లిటిల్ థాట్. సో మెట్రో దాకా వెళ్ళినాక కాలేజ్ దాకా కొంచెం షార్ట్ డిస్టెన్స్లో సైకిల్స్ ఉంటే అది ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్పారు. అది ఒకవేళ ఇంప్లిమెంట్ అవుతే అది చాలా యూస్ఫుల్ అవుతుంది, పొల్యూషన్ ఫ్రీ కూడా ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ హోపింగ్ అలా ఉండాలని చెప్పి. హైదరాబాద్లో అన్నీ డెవలప్ అయినాయి, బట్ ట్రాక్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి, దాంతోపాటు పొల్యూషన్ కూడా బాగా పెరుగుతుంది. దీని మూలన మీరు ట్రాక్ సిస్టమ్ కానీ హైదరాబాద్లో డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మనకేంటంటే పొల్యూషన్ తగ్గుతుంది, ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవుతుంది, సైకిల్ ట్రాకింగ్ అనేది రోజు రోజుకి ఇంక్రీజ్ చేయాలి. ఏట్ ఆఫ్ ఫ్రీడమ్ బైసైకిల్ రైడ్, రిపబ్లిక్ రైడ్, సిఇఓ సైకిల్ రైడ్, వర్క్ టు సైకిల్ అంటూ సైక్లింగ్ పై అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు సైకిల్ రైడ్ కు అనువైన ట్రాక్స్ ని మాత్రం నిర్మించలేకపోతున్నారు. పబ్లిక్ కోసం బయోడైవర్సిటీ పార్క్ కు ఎదురుగా ఓ బైక్ స్టేషన్ ని కూడా పెట్టింది హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్. మెట్రో కార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇక్కడ సైకిళ్లు అందుబాటులో ఉంటాయి. సిటీలో సైకిల్ మీద ఆఫీసులకు వెళ్లేవారు ఇప్పటికీ వేల సంఖ్యలోనే ఉన్నారు. ఇందులో చిన్న ఉద్యోగాలు చేసుకునే వారితో పాటు ఐటీ కంపెనీల్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. ఇంకా చాలా మంది సైకిళ్ల మీద వెళ్లేందుకు ఇష్టపడుతున్న ఆటో వాళ్ళు ఆర్టీసీ బస్సుల అడ్డగోలు డ్రైవింగ్ కి భయపడుతున్నారు. స్పెషల్ గా సైకిల్ ట్రాక్స్ నిర్మిస్తామనడంతో ప్రభుత్వ అధికారులు నాయకులకు వినతి పత్రాలు ఇచ్చినా పెద్దగా రెస్పాన్స్ రాలేదంటున్నారు. సైకిల్స్ స్టేషన్స్ దగ్గర ప్రొవైడ్ చేసి మాకు ఒక ఫ్రీగా ఏదైనా ఇస్తే, లైక్ సైకిల్స్ ఫర్ ఎంప్లాయీస్ అట్లా ఇస్తే అండ్ ఫుట్పాత్ ఒక ట్రాక్ సపరేట్ ఇస్తే మాకు యూస్ఫుల్ ఉంటుంది. ఒక వర్కౌట్ కూడా అయిపోతుంది ఒక హెల్త్ కోసం అండ్ దెన్ సైకిల్స్ వల్ల లైక్ మాకు ఒక ఫెసిలిటీ వస్తే దాట్ విల్ బి గుడ్. యహా పే జ్యాదా అవేర్నెస్ నహీ హై సైకిల్ కే లియే, లేకిన్ సైక్లింగ్ కర్నా బోలే తో అప్నే కో ట్రాక్ చాహియే అలగ్ సే, జ్యాదా క్రౌడెడ్ ప్లేస్ నహీ చాహియే, గోయింగ్ అక్రాస్ యువర్ సైడ్ దెన్ ఇట్ షుడ్ నాట్ బి ద రిస్కీ కేస్, ఇస్లియ సైక్లింగ్ కే లియే నా అలగ్ సే ట్రాక్ హోనా ఇంపార్టెంట్ హై, టైమింగ్ హోనా ఇంపార్టెంట్ హై. జస మెట్రో స్టేషన్స్ మే వగరే బైక్ కే లియే అలగ్ సే జగహ హై, పార్కింగ్ హై, ఉస్కే హిసాబ్ సే ఆప్ సైక్లింగ్ కే లియే భీ రఖే తో బహుత్ జ్యాదా అచ్చే సే హోతా, లోగోన్ కో బెనిఫిట్ రహతా. సైకిల్ ట్రాక్స్ నిర్మించేందుకు రోడ్లకి రెండు వైపులా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ట్రాఫిక్ జంక్షన్ల దగ్గర ఎలా నిర్మించాలో ఇప్పటికీ ఓ అంచనాకు రాలేదు ప్రభుత్వం. నగరంలో ఫుట్పాత్లనే సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్న జీహెచ్ఎంసీ కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తామంటున్న సైకిల్ ట్రాక్స్ ఎప్పటికీ పూర్తి చేస్తుందో క్లారిటీగా చెప్పలేని పరిస్థితి.